వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రెండు వందల యాభై మూడు కోట్ల అరవై రెండు లక్షల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది బ్యాంకులకు రుణాలు ఎగివేసిన నీరవ్ మోదీ దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే నీరవ్ కు సంబంధించిన అటాచ్ చేసిన వాటిలో రత్నాలు ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది సీజ్ చేసిన ఈ ఆస్తులన్నీ హాంకాంగ్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన రత్నాలు ఆభరణాలు హాంకాంగ్లోని ప్రైవేటు లాకర్లలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది వాటితో పాటు ఆ దేశంలో ఆ కంపెనీలకు చెందిన ఖాతాల్లోని బ్యాంక్ బ్యాలెన్స్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అటాచ్ చేసింది హాంకాంగ్లో నీరవ్ కంపెనీలోని పలు ఆస్తులను గతంలోనూ ఈడీ సీజ్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంకును పదమూడు వేల ఐదు వందల కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో నీరవ్ మోదీ ఒకరు బ్యాంకును మోసగించిన వ్యవహారం రెండు వేల పద్దెనిమిది జనవరిలో బయటపడింది అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయాడు నీరవ్ ప్రస్తుతం లండన్లో జైలు జీవితంగా గడుపుతున్నారు ఈ కేసులో నీరవ్ సమీప బంధువు మొహల్ చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నారు